ఈరోజు కర్నూలు మేత్రాసంలో గొప్ప పండుగ. ఎందుకంటే నంద్యాల డీనరీ మసీదుపురం విచ్చానలో కార్మల్ మాత దేవాలయ నూతన దేవాలయ ప్రతిష్ట, కార్మెల్ గురు నిలయం ప్రతిష్ట ఈరోజు జరగబోతూ ఉంది. మరి ఇక్కడ మన మధ్యన మసీదుపురం విచారణకర్తలు రెవరెండ్ ఫాదర్ కేడి జోసఫ్ సాములు వారు ఉన్నారు. ఈ విచారణ గురించి, ఈ నూతన దేవాలయం గురించి మన దివ్యవాణి ప్రేక్షకులతో తన మనోభావాలు పంచుకోవాలని కోరుతూ ఉన్నాను. ప్రైస్ లార్డ్. ఈ యొక్క మసీదుపురం విచారణ ఏర్పాడై దాదాపు 9-10 సంవత్సరాలు అవుతూ ఉన్నాయి. ఈ యొక్క కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు విశ్వాసపరంగా ఆధ్యాత్మికపరంగా ఈ యొక్క విచారణలో జరిగింది. ఇంతకుముందు ఈ యొక్క మసీదుపురం విచారణ పెద్దకొటాల విచారణకు చెందిన ఒక సబ్స్టేషన్గా ఉంటుంది. ఇప్పుడు మన కర్నూలు పీఠాధిపతి శ్రీ 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 పూల అందోని గారు ఈ యొక్క మసీదుపురం గ్రామమే మాత్రమే కాకుండా మళ్ళీ మోతుకులపల్లి, సీతారాంపురం ఈ యొక్క గ్రామాలను మళ్ళీ వేరుదీసి మసీదుపురం ఒక నూతన విచారణగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క విచారణలో విచారణ గురువుగా పనిచేయడం అనేది నాకు ఎంతో సంతోషకరమైనటువంటి ఒక సంఘటన. 150 కుటుంబాలు ఈ యొక్క మసీదుపురం సంఘంలో ఉన్నాయి. అదేవిధంగా మోతుకులపల్లి మళ్ళీ సీతారాంపురం గ్రామంలో కూడా పెద్ద సంఘాలు. ఇవన్నీ కూడా కార్మల్ మాధ మళ్ళీ ప్రార్థనా సహాయంతో విశ్వాసపరంగా ఈ ఆత్మలందరూ కూడా అభివృద్ధి పొందాలని, వారు ఆధ్యాత్మికమే మాత్రమే కాకుండా శారీరకంగా, మానసికంగా మళ్ళీ అన్ని విధాలుగా అభివృద్ధి పొందాలని కార్మల్ మాత ప్రార్థనా సహాయము వారి మీద ఉండాలని, అనుగ్రహములు వారి మీద ఉండాలని ఈ యొక్క విచారణకు కార్మల్ మాతను మళ్ళీ ఈ యొక్క విచారణ పాలక పుణ్యతరాలుగా తండ్రి గారు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, మసీదుపురం గ్రామం కొరకు, సంఘం కొరకు నూతన దేవాలయ ప్రతిష్ట మళ్ళీ ఈ యొక్క ప్రారంభ దినోత్సవం నాడు మీరందరూ కూడా మా కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. మేము కూడా ఖచ్చితంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మన తెలుగు కథోలిక విశ్వాసులందరికీ కూడా
మా యొక్క ప్రార్థనలు మేము వాగ్దానం చేస్తున్నాము. దైవాది దేవుడు ప్రతి ఒక్కరిని కూడా దీవించాలని నేను మీ కొరకు అందరికీ కూడా ప్రార్థన చేస్తున్నాను. కార్మెల్ మాత నిర్మించబడిన ఈ గురునిలయాన్ని ప్రతిష్ఠించటకు మనం ఇక్కడ సమావేశమై ఉన్నాం. ఈ పవిత్ర ప్రాంగణంలో వెలిసిన ఈ గురునిలయమును ఆశీర్వదించమని దేవుని యొక్క దీవెనలను కార్మెల్ మాత ప్రార్థన సహాయమున మనందరిపై ప్రత్యేకంగా ఈ ప్రాంతంపై కురిపించమని ప్రతి కుటుంబము కార్మెల్ మాత ప్రార్థన సహాయాన్ని పొంది దేవునికి దాన్ని పొందాలని ఆశీర్వదిస్తూ కార్యక్రమంలో భక్తితో పాల్గొన్నాం. ప్రార్థించుదము. దయామయులకు సర్వేశ్వర మీ ఆశీస్సులతో దాతల సహకారంతో ఈ గురునిలయము నిర్మించుకుని భాగ్యము మాకు లభించినది. ఈ గురునిలయమును మరే మాత పేరున మీకు సమర్పించుచున్నాము. దీనిని పవిత్రపరచి మీ పుత్ర పవిత్రాత్మతో సహా ఈ గురునిలయమునందు నిత్యము నివసింపుడు. ఈ గురునిలయంలో నివాసం చేయబోయే గురువులను సహాయక సిబ్బంది ఆయురారోగ్యములతో దీవించి శాంతి సమాధానములను సాధించమని వేడుకొనుచున్నాము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఇప్పుడు మన కోటాధిపతులు ఎన్నికలను కత్తిరిస్తూ ఉన్నారు. అందరూ కూడా గట్టిగా చెప్పట్లు నమస్కరిస్తాను. అది Thank you.
ప్రేమైన సహోదరి సహోదరులారా, నేడు మనకింకో శుభదినము, ఆశీర్వాదకరమైనటువంటి రోజు. కార్మెల్ మాత పేరున ఈ నూతన దేవాలయాన్ని నిర్మించుకుని భగవంతునికి అంకితం చేయటం మనం సమావేశమయ్యాం. ఈ పవిత్ర ప్రాంగణములో వెలసిన ఈ దేవాలయం ఆశీర్వదించమని, దైవ దీవెనలకు విజయములు అమర్చమని ప్రార్థించమైలవ్ సర్వేశ్వర, నీ ఆశీస్సులతో దాతల ఆర్థిక సహాయంతో ఈ ఆలయాన్ని నిర్మించుకున్న భాగ్యం మాకు లభించినది. ఈ ఆలయమును కార్మెల్ మాత పేరున మీకు సమర్పిస్తున్నాం. దీనిని పవిత్రపరిచి ఈ పుత్ర పవిత్రాత్మలతో సహా ఈ ఆలయంలో నిత్యములో ఆలయమందు నిత్యము నివసింపుడు, నీ వాక్యమును ఆలకించుటకు, నీ దివ్య సంస్కారమును నెరవేర్చుటకు ఈ ఆలయమును నిలవుగా మలచుడు. విశ్వాసముతో ఈ దేవాలయమును ప్రార్థించి వారందరూ నా నామమున సమావేశమైన వారి మధ్య నేను నిందునని వాగ్దానం చేసిన క్రీస్తునాథుని ప్రత్యక్షతను అనుభవించే భాగ్యమును దయచేయమని, నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించి పాలించి మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. ఇప్పుడు మన పీఠాధిపతులు ప్రధాన ద్వారం యొక్క హరి పని కట్టిస్తూ ఉన్నాడు. దయచేసి అందరం కూడా గట్టిగా చెప్పట్లు కొట్టి అందరం కూడా గట్టిగా చెప్పట్లు కొట్టాము. మన పీఠాధిపతులు శిలాఫలకంగా ఆవిష్కరిస్తూ ఉన్నారు. Hallelujah.
పుత్ర పవిత్రమమునా ఆమేన్. సమాధానము మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. మసీదుపురము నేడు పరలోకపురం విచారణ నూతన నూతన కార్మల్ మాదా దేవాలయము నూతన గురునిలయము మాకిదే కృతదువి కృతదువి. సువిశాల కర్ణులు మాత్రాసు సుదీర్ఘ విశ్వాస పయనంలో సుదూర విశ్వాస చరిత్రలో కర్ణుల్ మాత్రాసిన బంగారు జూబిలి వెలుగులతో ప్రచురుతున్న వేళలో మసీదుపురం విచారణ చరిత్రలో నూతన దేవాలయ ప్రతిష్ట ఓ మైలురాయి మాకందరికీ ఆనందదాయకము. దేవుడు మసీదుపురమును ఎంతో ప్రేమించి క్రీస్తు ప్రభుని సిలువ యాగ దివ్య పూజా ఫలాలతో పరిశుద్ధాత్మ ఆవరింపగా మా మసీదుపురమును విచారణగా అధిరోహించి చేసి నూతన దేవాలయమును పరిశుద్ధ కార్మల్ మాదకు అంకితమనర్చి అభిషేకించి అద్భుతమైన వరప్రసాదముగా ప్రతిష్ఠించును. ఎందరో గురు పంగుల కన్యాశ్రీల అలుగరుగని సువార్త ప్రబోధంలో దివ్య పూజ ఫలములో ఆత్మదేవుని నడిపింపుతో దేవ ద్రవ్యానుమానముల పొదిరిల్లుగా షోబిల్లుతో దీవించబడుతుంది మా మసీదుపురం విచారణ. మా మంచి కాపరి మహాగణ శ్రీ 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 పూలాంతోని జ్ఞాన తండ్రి గారు పీఠాధిపతులుగా 10 సంవత్సరాల సంబరాలు అంగరంగంగా వైభవంగా కొనియాడుతూ దశవసంతాల తేజస్సుతో మా మసీదుపురం విచారణ నూతన దేవాలయము కార్మల్ మాదా పాలక పుణ్యతరాలుగా మా కొరకు నిత్యము వేడుకోమని పరలోక తండ్రి పరమ వరములతో ప్రతిష్ఠించి మమ్మందరినీ దీవించమని మా ప్రార్థన. మహాగణ శ్రీ 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 పూల అంటేని మాత్రములకు గౌరవనీయులైన సిస్టర్ జసి వర్గీస్ ఎంఎస్ఎంఎం మదర్జన్లకు, గౌరవనీయులైన ఫాదర్ మర్రడి నంద్యాల డీన్కు, గురువులకు, కన్యాశ్రీలకు, ఉపదేశులకు, సంఘ పెద్దలకు, విశ్వాసులకు, బంధువులకు, స్నేహితులకు, దాదులకు, దానకర్తలకు, ప్రజలందరికీ మీకిదే స్వాగతం, సుస్వాగతం, హృదయపూర్వక ఘన స్వాగతం. ఈ యొక్క నూతన దేవాలయంలో మొట్టమొదటి దివ్యబలి పూజ మన తండ్రి గారు మన యొక్క విచారణలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబ అవసరాల కొరకు, అదేవిధంగా మన విచారణలో ఉన్న ప్రతి ఒక్క విశ్వాస యొక్క ఉద్దేశముల కొరకు సమర్పించి మన కొరకు ప్రార్థన చేయాలని సద్వినయంగా కోరుతున్నాను. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి గురువులారా, మఠవాసులారా, సహోదరి సహోదరులారా, భగవంతుడు అనుగ్రహించినటువంటి ఒక ఆశీర్వాదకరమైనటువంటి రోజు మసీదుపురాన్ని ఒక మిషన్గా మనము ప్రారంభించి ఈరోజు అధికారపూర్వకంగా ఒక విచారణగా మనము ప్రారంభిస్తూ ఉన్నాం. దాదాపు 9 సంవత్సరాల ప్రయత్నం. భగవంతుడు నేటికీ మనల్ని ఆశీర్వదించి మనకు ప్రత్యేకించి ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక నూతన దేవాలయాన్ని వరముగా ప్రసాదించాడు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ ఆలయం మీది, మీకోసం, మీ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి శ్రేయస్సు కోసం. మానవులముగా మనం కష్టపడతాం,
ఎన్నో ఇబ్బందులు పడతాం. మనల్ని పోషించుకోవడానికి, మన కుటుంబ సభ్యులను పోషించుకోవడానికి ఎన్ని శ్రమలైనా పడతాం. కానీ భగవంతుడు అంతవరకే సృష్టించలేదు మనలందరినీ కూడా. శరీరము, ఆత్మ ఈ రెంటి చేత మనల్ని సృష్టించాడు. శారీరకమైనటువంటి అవసరాల కోసం ఏ విధంగా ప్రాకులాడుతామో, ఆధ్యాత్మికమైనటువంటి విషయంలో కూడా ఆ తృష్ణను, దాహాన్ని కలిగి ఉండాలి. మీకు దేవాలయం ఎక్కడో దూరంగా ఉండటం కాదు, మీ మధ్యన ఒక దేవాలయం ఉండాలి, మీ మధ్యన ఒక గురువు ఉండాలి, మఠవాసులు ఉండాలి, ఒక పాఠశాల ఉండాలి. ఈ విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు మీ మధ్య జరిగినప్పుడు ఆధ్యాత్మికంగా ఎదిగేదానికి మనకు అవసరం ఉంది. ఈరోజు ప్రత్యేకంగా ప్రొపగాండా ఫీదే రోమ్ నగరంలో ఈ యొక్క దేవాలయాన్ని మనకు ఆర్థికంగా సహాయం చేసి పరిపూర్తి చేసుకున్నటకు సహాయపడింది. అదేవిధంగా గురునిలయం జర్మనీ దేశానికి చెందినటువంటి ఆర్చ్ డయాసిస్ ఆఫ్ కొలోన్ ఆర్థికంగా మనకు సహాయం చేసి గురు ఉండటానికి మనకు ఆర్థికంగా సహాయపడారు. ఆ విధంగా మీ అందరి యొక్క, అది 50 రూపాయలు కావచ్చు, 100 రూపాయలు కావచ్చు, మంచి మనసుతో మరి మాకొక దేవాలయం ఉంది, మాకొక గురువు ఉంటున్నాడు, మాకంటూ కన్యాస్త్రీలు ఉంటున్నారు అని చెప్పి మీరు కూడా మీ వంతు సహకారాన్ని అందించారు. అలాగే మీ యొక్క శ్రమదానం, ప్రతి ఒక్కరు కూడా కలిసి పనిచేశారు, ఫాదర్ గారు, సిస్టర్లు వీళ్ళందరూ కలిసి పనిచేశారు అని మీ ఫాదర్ జోస్ గారు చెప్పేవాళ్ళు రోజు కూడా. ధార్మిక సంస్థల కోసం ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. ఈరోజు మన ఆహ్వానాన్ని మన్నించి మరియ మాత వేద వ్యాపక సభ అధినేత అయినటువంటి కన్యాశ్రీ జెస్సీ మన మధ్యన ఉన్నారు. మన అందరి చప్పట్లతో వారికి ఆహ్వానం పలుకుదాం. హార్టీ వెల్కమ్ సిస్టర్ జెస్సీ. ఎప్పుడైతే మనము ఈ మిషన్ అనుకున్నామో అప్పటి నుంచి వాళ్లకు ఇల్లు లేదు, ఇల్లు లేకపోయినా మా సిస్టర్లను ఇస్తాం, మేము ఉన్నదే ఈ గ్రామాల్లో పనిచేయటానికి, క్రీస్తు వేదాన్ని, క్రీస్తు పరిచర్యను మేము పెంపొందింపచేసేదానికే, గ్రామాలను సందర్శించేదానికని ఆ విధంగా ప్రతిరోజు కూడా ఈ చుట్టుపక్క గ్రామాలను మన సిస్టర్లు అందరూ కూడా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. భగవంతుడు వారిని, వారి యొక్క సభను ఇంకా ఎక్కువగా దీవించాలని వేడుకుందాం. అలాగే మన ఇంజనీర్ నరసింహులు, వెంకటేశ్వరులు కూడా దీని ప్రారంభము నుంచి ఎన్నో శ్రమలకు ఎన్నో అడ్డంకులు వచ్చాయి, వాటన్నిటిని కూడా అధిగమించి ఈ యొక్క పనిని వారు పరిపూర్తి చేసి మనకిచ్చారు. వారికి కూడా మన యొక్క చప్పట్లతో అభినందనలు తెలియచేద్దాం. నరసింహ ఎక్కడున్నాడు? అనేక మంది గురువులు సహాయం చేశారు, వారిని అందరినీ కృతజ్ఞతపూర్వకంగా నేను గుర్తు చేసుకుంటూ ఉన్నాను. ప్రత్యేకించి ఈ చివరి దశలో ఈ యొక్క పనులను సక్రమంగా నిర్వహించినటువంటి మన ఫాదర్ కేడి జోస్, వారికి కూడా మన యొక్క చప్పట్లతో అభినందనలు తెలియచేద్దాం. థ్యాంక్ యూ ఫాదర్ జోస్. ఈ నంద్యాల డీనరీని, డీన్ ఫాదర్ ఫాదర్ మరెడ్డి, అనేక మంది మన మేత్రాసన గురువులు కూడా ఇక్కడికి వచ్చేసి ఉన్నారు. వారిని అందరినీ కూడా దీవించమని, ఈ ప్రాంతమును, ముఖ్యంగా మసీదుపురం విచారణలో ఉన్న ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని కార్మెల్ మాత ప్రార్థన సహాయాన దీవించి ఎల్లప్పుడూ మన యొక్క ప్రార్థనలు దయతో ఆలకించి ఆయన యొక్క దీవెనలు మనందరిపైన కురిపించమని ప్రత్యేక విధంగా వేడుకుందాం. ఈ పవిత్రమైనటువంటి పూజాబలి నిర్వహించుటకు యోగ్యముగా ఈ యొక్క ఆరాధనను కొనియాడుటకు మన పాపములను ఒప్పుకుందాం. మన్నించమని ఆ దయగల దేవుని వేడుకుందాం. అందరం నిదానంగా భక్తితో ఈ పశ్చాత్తాప క్రియ జపాన్ని చెబుదాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను పాపములను చేస్తే ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు.
అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయనని ప్రతిమాలుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రార్థించుదాము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, కార్మెల్ మాత పేరున వెలసిన ఈ క్షేత్రముపై నీవరములను కృమ్మరించుము. విశ్వాసముతో నీ దరిచేరు నీ బిడ్డలందరిపై నీ ఆశీస్సులను కురిపించుము. ఈ ఆలయములో సమావేశమగు విశ్వాసులందరి హృదయములను నీ దివ్యవాక్కు శక్తితో నీ దివ్య సంస్కారవరాలతో బలపరచుము. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలన చేయు నీ కుమారుడును మా ప్రభు యేసుక్రీస్తు నామమున మిమ్ము వేడుకి వేడుకొనుచున్నాము. మొదటి పట్టణము యెహోషువ గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనములు
ముప్పై నుంచి 35 వరకు. యెహోషువ గ్రంథము 8వ అధ్యాయము పవిత్ర వచనములు 30 నుంచి 35 వరకు. అప్పుడు యెహోషువ ఇశ్రాయేలు దేవుడైన యావేకు ఏబాలు కొండ మీద ఒక పీఠము కట్టించెను. యావే సేవకుడు మోషే ఇశ్రాయేలులను ఆజ్ఞాపించిన విధముగా ధర్మశాస్త్రం ప్రకారం ఇనుప పనిముట్లతో చెక్కని ముడిరాళ్లతో ఆ పీఠము కట్టించెను. ఆ దినమున వారు ఆ పీఠముపై యావేకు దహన బలులు సమాధాన బలులు సమర్పించిరి. మోషే ఇశ్రాయేలులకు రాసి ఇచ్చిన ధర్మశాస్త్రమును యెహోషువ రాళ్లపై చెక్కించెను. అప్పుడు నిబంధన మందసమునకు ఇరువైపులా నిబంధన మందసమును మోయు లేవియ యాజకుల ముందట తమ పెద్దలతో నాయకులతో న్యాయాధిపతులతో స్వపర భేదము లేకుండా ఇశ్రాయేలీయులందరూ తమ తమ స్థానములలో నిలుచుండిరి. వారిలో సగము మంది గెరీచీము కొండ ఎదుట సగము మంది ఏబాలు కొండ ఎదుట తమ తమ స్థానములలో నిలుచుండిరి. యావే సేవకుడైన మోషే ఇశ్రాయేలు దీవెన పొందినప్పుడు ఇట్లు నిలవలేనని మొదటనే ఆజ్ఞాపించి ఉండెను. తరువాత యెహోషువ ధర్మశాస్త్ర నియమములన్నింటినీ ఆశీర్వచనములను శాపవచనములను కూడా చదివి వినిపించెను. స్త్రీలు పిల్లలు పరదేశులు వినుచుండగా సర్వజనము ఎదుట యెహోషువ మోషే ఆజ్ఞాపించిన నిబంధనములన్నింటినీ ఒక మాట కూడా విడవకుండా చదివి వినిపించెను. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. కమ్మని కనువిందు యేసురాజా, మా జీవితము ఈ జీవనము అన్నీ నీ స్వంతం యేసురాజా. మార్గము సత్యము జీవము నీవై మమ్మల్ని నడిపించు యేసు.
రెండవ పట్టణము కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయము పవిత్ర వచనములు 16 నుండి 21 వరకు. దీవెన పాత్రలోనిది మనము ఆశీర్వదించి త్రాగునప్పుడు క్రీస్తు రక్తమున మనము పాలు పంచుకొనుట లేదా? మనము రొట్టెను విరిచినప్పుడు క్రీస్తు శరీరంలో పాలు పంచుకొనుట లేదా? ఒకే రొట్టె అగుత్తచే పెక్కుమందిమైనను మనము అందరమును ఒకే శరీరము. ఏలైనా మనము అందరమును ఆ ఒక్క రొట్టె యందు పాలు పంచుకొనుచున్నాము. హేప్రియ ప్రజల విషయమును విచారింపుడు, బలిగా అర్పింపబడిన దాన్ని తినువారు బలిపీఠముపై దేవుని సేవలో భాగస్వాములు కారా? దీని భావమేమి? విగ్రహము కానీ దానికి అర్పింపబడిన ఆహారము కానీ నిజముగా లెక్కింపబడినదా కాదు? అన్యుల బలిపీఠములపై బలి చేయబడినది దేవునకు కాక దయ్యములకు అర్పింపబడుచున్నది. కనుక మీరు దయ్యములతో భాగస్వాములు కారాదని నా కోరిక. ప్రభు పాత్ర నుండి సైతాను పాత్ర నుండి రెండిటి నుండి త్రాగజాలరు. ప్రభువు బల్ల వద్ద సైతాను బల్ల వద్ద రెండిటిని వద్ద తినజాలరు. ఇది ప్రభుని వాక్కు. వందనములు. ప్రభుని పలుకు ఉత్సాహముతో, ఆనందముతో హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నిందెను నా ప్రభుని వాక్యము, త్యాగముతో కూడెను నా యేసు రక్తము. ప్రేమతో నిందెను నా ప్రభుని వాక్యము, త్యాగముతో కూడెను నా యేసు రక్తము. మధురమైన పసిడి పలుపు ఆలకించగా, మధురమైన పసిడి పలుపు ఆలకించగా, హృదయము నుండి పొంగెను ఆనందమే, హృదయము నుండి పొంగెను ఆనందమే. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, నుండురుగాక. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషం 4వ అధ్యాయము వచనములు 19 నుండి 24 వరకు. యోహాను శుభవార్త 4వ అధ్యాయము
పంతొమ్మిదో వచనం నుండి 24వ వచనం వరకు. ఆ స్త్రీ ఆయనతో, అయ్యా, నీవు ప్రవక్తవని నాకు తోచుచున్న మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధించిరి, కాని దేవుణ్ణి ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుచున్నారు అని పలికెను. స్త్రీ, నా మాట నమ్ముము, సమయము ఆసన్నమగుచున్నది. మీరు ఈ పర్వతం మీద కానీ యెరూషలేములో కానీ తండ్రిని ఆరాధింపరు. మీరు ఎరుగని వానిని మీరు ఆరాధింతురు, మేము ఎరిగిన వానిని మేము ఆరాధింతుము. ఏలయను రక్షణ యూదుల నుండియే వచ్చును, కానీ నిజమైన ఆరాధకులు ఆత్మయందును సత్యమందును తండ్రిని ఆరాధించుచు సమయం ఇప్పుడే వచ్చియున్నది. నిజముగా తండ్రి ఆశించున్నది ఇటువంటి ఆరాధకులనే. దేవుడు ఆత్మస్వరూపి కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మయందును సత్యమందును ఆరాధింపవలయను అని యేసు చెప్పెను. ఇది ప్రభుని సువిశేషము. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు కార్మెల్ మాత పేరున ఈ దేవాలయము ఇక్కడ నిర్మింపబడము దైవ సంకల్పము. దేవుడే తన ప్రజలకు దగ్గరగా నివసించుటకు ఆయన నిర్ణయించుకొని ఈ ఆలయాన్ని దేవుడే నిర్మించుకున్నాడు. మానవులముగా మనం ఎన్నో ప్రయత్నాలు చేసిండవచ్చు, ఎన్నో కష్టాలను అధిగమించుండవచ్చు, ఆర్థికంగా దీనిని పరిపూర్తి చేయుటకు ఎంతోమందిని ఆశ్రయించి ఉండవచ్చు, కానీ దేవుడి యొక్క సంకల్పానుసారము ఆయన ప్రణాళిక మేరకు ఈ యొక్క దేవాలయము ఇక్కడ నిర్మించబడింది అని నేను గట్టిగా విశ్వసిస్తూ ఉన్నాను. దేవుని యొక్క ఆలయము అన్నది చాలా అవసరం. దేవుడు సర్వాంతర్యామి, ఎటు చూచినా ఎక్కడ చూచినా ఆ భగవంతుని యొక్క కృప ఉంది, ఆయన అనుగ్రహాలు ఉన్నాయి, ఆయన యొక్క ప్రత్యక్షత ఉంది అని చాలాసార్లు మనము విని ఉంటాం. మనము కూడా నాస్తికులను కూడా లెక్క చేయకుండా ఆ దేవుని యందు ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని మనం వ్యక్తపరిచి ఉన్నాం. ఎన్నో సంవత్సరాలుగా దాదాపు మన మేత్రాసనం ఏర్పడి ఏవది వసంతాలు అయ్యింది. అయినప్పటికీ ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన యొక్క విశ్వాసము అంతంత మాత్రమే అని మనం చెప్పవచ్చు. పూర్వములో కొన్ని వందల మైళ్ళు ప్రయాణం చేసి ఆదివారం అప్పు పండుగలో ఆ పూజలో పాల్గొనేవాళ్ళు, ఆ పూజ కోసం విశ్వాసులు తహతహలాడేవాళ్ళు, ఇంత దూరము ప్రయాణము చేసినటువంటి ఆ విశ్వాసుల యొక్క ప్రార్థన, వారి యొక్క గట్టి విశ్వాసము మన యందు కూడా ఈ మిషనరీలు మన హృదయాల్లో నాటారు. మనిషి కేవలము రొట్టె వలన జీవించడు అని ప్రభువు చెప్పాడు. శారీరక సంబంధమైనటువంటి విషయాల్లో ఎన్నో ఎన్నో వ్యయ ప్రయాసల కూర్చి శారీరక సుఖాలను మనము పొందుతూ ఉంటాము. ప్రతి మానవుడు కూడా దేవుని నుండి వచ్చు ప్రతి మాట ద్వారా జీవిస్తాడు. అంటే భగవంతుని యొక్క వాక్యము ఎంత అవసరము మన ఆధ్యాత్మిక అభివృద్ధికి అన్నది ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంది. ఏమది వసంతాలుగా మనం విశ్వాసములో జీవిస్తూ ఉన్నాం.
ఇక్కడ చుట్టూ గ్రామాలు వందల కొద్ది కుటుంబాలు ఉన్నాయి. కానీ మనకు తల్లి విచారణ పెద్ద కొట్టాల దేవాలయం, పెద్ద కొట్టాల విచారణ మన సాంప్రదాయం ఏమిటి అని అంటే, మన పిల్లవాడికి జ్ఞానస్నానం సర్టిఫికెట్ కావాలన్నా, తల్లిదండ్రుల యొక్క జ్ఞాన వివాహ సర్టిఫికెట్ కావాలి అని అంటే, లేక మరి ఒకటి మేత్రాసనం నుంచో లేక డీనరీ నుంచో గురువుల నుంచో మనకు ఉపయోగం ఉంది అని అన్నప్పుడు, కేవలం నామమాత్రంగా అక్కడికి వెళ్ళి గురువుకు నమస్కారం చెప్పి ఈ యొక్క అవసరాలను తీర్చుకుంటూ ఉంటాం. అలాగే కుటుంబంలో వ్యక్తి చనిపోయినప్పుడు ఆ గురువు దగ్గరికి వెళ్ళి ఉపదేశినో ఇంకొకరినో లేక గ్రామం ఉపదేశితోనే ఆ భూస్థాపిత కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉంటాం. పెళ్ళిళ్ళు వచ్చిన పిల్లలు వచ్చినప్పుడు ఆ గురువు మనకు కనపడతాడు, ఆ దేవాలయం కనపడుతూ ఉంది. ఈ విధంగా నామమాత్రంగా ఏదో పెద్దలు చెప్పినట్లు మన యొక్క విశ్వాసం ఆ తోలుమందం మాత్రమే, మన యొక్క హృదయాల్లోకి అది ఇమిడిపోలేదు. ఆ విశ్వాసాన్ని ఏదో దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించడము, ఈ చెవిన విని ఈ చెవిన వదిలివేసే సంప్రదాయంలో మనము జీవిస్తూ ఉన్నామని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. మరి నేటి నుంచి ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, దాదాపు 10 వసంతాల నుంచి మనకు గురువులు మఠవాసులు మనకు చేరువలో ఉన్నారు. దేవుడు ఎంత దగ్గరగా మనల్ని సమీపించ ఆశపడుతూ ఉన్నాడో, అంతకంటే మిన్నగా దూరంగా ఆ భగవంతునికి మనం జీవిస్తూ ఉన్నాం, దూరంగా జీవిస్తూ ఉన్నాం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు, ఆశ్చర్యమేమీ లేదు. ఇప్పుడు పూజా పీఠ ఆశీర్వాద క్రమము. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేల్ ప్రజలు యావే దేవునికి బలులను సమర్పించుటకు బలిపీఠములను నిర్మించుకునేవారు. వాగ్దత్త భూమికి చేరిన పెదప పవిత్ర ఆలయాన్ని నిర్మించుకొని ఆ ఆలయములో పలు రకాల జంతు బలులను ధాన్య బలులను సమర్పించేవారు. పీఠం దేవునికి బలి నైవేద్యాన్ని అర్పించే మూల కేంద్రంగా నిలుస్తుంది. కనుక ఈ దేవాలయములో వెలసిన ఈ బలిపీఠం మనం అర్పించే అప్ప ద్రాక్ష రసాలను దైవం స్వీకరించి తన కుమారుని శరీర రక్తాలుగా మార్చి తిరిగి మనకే ఆధ్యాత్మిక భోజనముగా అందించే పవిత్ర స్థలంగా నిలుస్తుంది. కనుక ఇప్పుడు ఈ పీఠాన్ని పవిత్ర తైలంతో ఆశీర్వదించమని మన మిత్రులను ఆహ్వానిస్తూ ఉన్నాము. ప్రేమైన గురువులారా, మఠవాసులారా, ఈ దేవాలయాన్ని మనం ఆశీర్వదించాం. అందరం గుడిలో చేరి ఆ తీర్థాలతో మనము ప్రోక్షింపబడ్డాము. జ్ఞానస్నానము పొందినప్పుడు గురువు మన తలపై నీళ్లు పోసి పితాపుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానమును పొందుడు అన్న మాటలు మనకు చెబుతాడు. అలాగే ఈ దేవాలయాన్ని ఆశీర్వదించాము. దేవాలయములు మనమందరం ఉన్నప్పుడు కూడా ఆ తీర్థాన్ని ప్రోక్షింపబడ్డాయి. శ్రీసభ అన్నది ప్రజలు, దేవాలయం అన్నది ప్రజలు, ప్రజలందరితో కూడా ఈ ఆశీర్వాద కార్యక్రమం జరిగింది. ఇప్పుడు ఈ పీఠాన్ని క్రిస్మా తైలముతో అభ్యంగనం చేస్తూ ఉన్నాము. జ్ఞానస్నానము పొందినప్పుడు గురువు మన నుదుటిపై ఆ తైలమును పూస్తూ, గురువు బోధకుడు రాజు అయిన క్రీస్తుతో నిత్యం ఐక్యమై ఉందువుగాక అని ఆ క్రిస్మా తైలాన్ని పూస్తాడు. అదేవిధంగా ఈ బలిపీఠముపై ఆ క్రిస్మా తైలముతో ఈ పీఠాన్ని ఆశీర్వదించమని వేడుకొనుచున్నాము. అలాగే ఫాదర్ గారు చదివినట్లు ఈ బలిపీఠముపై జంతు బలులు జరపబడ్డాయి, జంతువులను బలిగా. కానీ ఈ బలిపీఠముపై ఆ క్రీస్తు ప్రభువే వధింపబడినటువంటి గొర్రెపిల్ల, పవిత్రమైన గురువుల చేత ఆ గోధుమ అప్పము ద్రాక్షరసము కూడా ఆ ప్రభు యొక్క శరీర రక్తాలుగా మారుతూ ఉన్నాయి ఈ బలిపీఠం పైనే. దీనిని గమనించాలి, బలిపీఠాన్ని గౌరవించాలి. అందుకే బలిపీఠాన్ని సమీపించినప్పుడు మనము శిరస్సు వంచి నమస్కరించాలి. ఈ విషయాలను
మనము భక్తితో పాల్గొంటూ ఈ యొక్క అభిషేక ప్రార్థనలో పాల్గొందాం. ఓ మా పరలోక తండ్రి, దివ్య బలి పూజలను సమర్పించుటకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు మాకు నేడు ఈ కార్మెల్ మాత దేవాలయమును దయచేసితివి. ఈ దేవాలయములో నెలకొల్పిన ఈ పూజా పీఠమును ఆశీర్వదింపుము. అయోగ్యులమైన మేము సమర్పించే అప్పద్రాక్ష రసములను ఈ బలిపీఠముపై మీ కుమారుని శరీర రక్తములుగా మార్చి మా అందరి ఆధ్యాత్మిక తృష్ణను తీర్చే ప్రధాన కేంద్రముగా ఈ పీఠమును మలచుము. స్వర్గాన్ని ఇలకు తెచ్చే స్థలముగా, శాశ్వత స్వర్గ విందుకు మమ్ము సిద్ధపరిచే కేంద్రముగా ఈ పీఠమును తీర్చిదిద్దామని మా ప్రభు మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
విగ్రహము త్యాగ బలికి నీ చెంత తీర్చితివి. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు, నీ సృష్టి అంతయో నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతమో పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచా బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు,
ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు ఇది విశ్వాస రహస్యము మా చేసువా ప్రకటించెదము మీ ఉత్తానమును సాధెదము మీరు మరణవచ్చు వరకు మేము వేచి కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుతమగోశ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉండునటుల దయచేయుము అతడు మమ్మ మీకు నిత్య అర్పణముగా రూపొందించునుగాక నువ్వెన్నుకుని నా పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాద అయిన మరియమాదతోనూ ఆమె భర్త యొక్క పునీత జోజప గారితోనూ ధన్యురోజు మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిగా సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము ఓ ప్రభువా మమ్మ మీతో సఖ్యపరిచే బలి లోకమందుటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్టు ప్రతిమాలి కొనుచున్నాము ఈ లోకమును యాత్ర చేయు మీ శ్రీ సభను మీ సేవకుడుగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును మా పూలాంతోని పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము మీ చిత్త ప్రకారము మీ సమ్ముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము దయగల తండ్రి నలు దశల చెదిరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము చనిపోయిన మా సహోదరి సహోదరులను మరి ముఖ్యంగా మా మసీదుపురం విజయంలో నుంచి చనిపోయిన వారందరినీ ప్రభు మీ యొక్క సన్నిధిలో చేర్చమని ప్రార్థన చేస్తున్నాము ఈ యొక్క మసీదుపురం ప్రాంతాల్లో పనిచేసి మరణించిన గురువులు కానీ కన్యాసులు కానీ ఉపదేశులు వారందరికీ కావలసిన నిత్య విశ్రాంతిని ప్రసాదించండి ప్రభువా నీ ప్రేమైంది లోకమును వేడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకొనుము మేము నా చెడచేరి మీ మహిమను వీక్షించచ్చు నిత్య ఆనందమును పొందుదుమగాక మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము అతని ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు
క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక గౌరవ మహిమలు కలుగునుగాక ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు, గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. తలుపు తప్పుతున్నా
తెరవకున్నా తలుపు తెరవకున్నా సహోదరులారా, ఈరోజు మనకెంతో సంతోషకరమైన ఒక మంచి రోజు. త్రితోయిక సర్వేశ్వరుడు మనలను చాలా గొప్పగా దీవించిన రోజు. ఇంతమంది గురువుల కన్యాశ్రీల సమక్షంలో మన పీఠాధిపతి ఈ యొక్క మందిరాన్ని, ఈ యొక్క దేవాలయాన్ని కార్మల్ మాత దేవాలయంగా, విచారణ దేవాలయంగా మన యొక్క సంఘానికి అంకితం చేయడము ఎంతో మంచి యొక్క సంఘటన. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, మసీదుపురం ప్రజలారా, మనమందరము కూడా దేవునికి ఎంతో కృతజ్ఞతలుగా ఉండాలని, మనమందరము ఎంతో మన యొక్క విశ్వాసాన్ని ఇంకా అభివృద్ధిపరచాలని ఈ యొక్క దేవాలయం మనకు ఆహ్వానం ఇస్తూ ఉంది. ఈ యొక్క కార్మల్ మాత మన యొక్క పాలక పుణ్యదరాలు, మన యొక్క గ్రామాన్ని, మన యొక్క సంఘాన్ని, మన యొక్క క్రైస్తవ కుటుంబాన్ని అందరిని కూడా దీవించడానికి కార్మల్ మాతను మనకు ఈ యొక్క విచారణకు పాలక పుణ్యదరాలుగా తండ్రి గారు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రియ మిత్రులారా, ఈ యొక్క మంచి రోజు, ఈ యొక్క మంచి వాతావరణ సమయంలో మనమందరము కూడా దేవాది దేవునికి కృతజ్ఞత వందనాలు తెలియపరచాలి. మొట్టమొదటిగా త్రితోయిక సర్వేశ్వరుడు స్తుతింపబడాలి. ఎందుకంటే ప్రతి ఒక్క దేవాలయంలో కానీ, ప్రతి ఒక్క గురునిలయంలో కానీ, ప్రతి ఒక్క కాన్వెంట్లో కానీ, ప్రతి ఒక్క బలిపీఠం కానీ దేవునికి గుర్తు, దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదములకు గుర్తు. కాబట్టి ముందుగా మనమందరము కూడా మన యొక్క కరత్వాల ధ్వనులతో ఆ యొక్క దేవాది దేవునికి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుకుందాం. అందరూ కూడా చప్పట్లతో దేవా మీకే స్తుతి స్తోత్రములు, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, మళ్ళీ ఈరోజు మనకు మన యొక్క విచారణ పాలక పుణ్యదరాలుగా కార్మల్ మాతను తండ్రి గారు మన కోసం ఈ యొక్క దేవాలయానికి అంకితం చేయడం జరిగింది. కార్మల్ మాత ప్రార్థనా సహాయము వలన మనమందరము కూడా ఎంతో విశ్వాసపరంగా అభివృద్ధి పొందాలని ఆ యొక్క పీఠాధిపతి కోరుతున్నారు. దానికి ఉదాహరణము ఈ యొక్క దేవాలయము. మళ్ళీ ఈ యొక్క దేవాలయానికి మనకు పాలక పుణ్యదరాలుగా మళ్ళీ కార్మల్ మాతను తండ్రి గారు మన కోసం అంకితం చేయడం జరిగింది. కాబట్టి మన కార్మల్ మాత మన విచారణ పాలక పుణ్యదరాలకి మనమందరం కూడా ఒక్కసారి మన యొక్క చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేసుకుందాం. మూడవదిగా, మన తండ్రి గారు మన యొక్క మసీదుపురం సంఘం మీద ఎంతో ప్రేమతో మన యొక్క తల్లి విచారణ పెద్ద కొట్టాల విచారణలో నుంచి మూతుకొల్లపల్లి, సీతారామపురం, మళ్ళీ మసీదుపురం గ్రామాలను విడదీసి ఈ యొక్క విచారణను ఇక్కడ ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడము ఎంతో మంచి యొక్క సంఘటన. మామూలుగా ఒక విచారణ ఏర్పాటు చేయాలంటే ఆ యొక్క సంఘము రోజు రోజుకు తమ యొక్క విశ్వాసంలో అభివృద్ధి పొందాలి, తమ యొక్క ప్రార్థనా జీవితంలో మళ్ళీ అభివృద్ధి చూపించాలి. అదేవిధంగా మనమందరము కూడా మన యొక్క విశ్వాస జీవితంలో ఎంతో అభివృద్ధి పొందాలనే ఒక ఆశతో మన
ప్రియ పీఠాధిపతులు, తన యొక్క దశ వసంతాల మేత్రాన్లుగా ఉన్నప్పటికీ ఈ యొక్క కానుక మన యొక్క గ్రామానికి ఇవ్వడము ఎంతో సముచితమైనటువంటి, ఎంతో ఆనందకరమైనటువంటి ఒక సంఘటన. కాబట్టి మనమందరము కూడా ఉదయం 10 గంటల నుంచి మన మధ్యలో ఉండి ఈ యొక్క కార్యక్రమాలు కానీ పూజా ప్రార్థనలు కానీ సక్రమంగా మళ్ళీ ఎంతో భక్తి ఆదరణలతో మన కోసం సమర్పించి మన మసీదుపురం విచారణలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేసి మనలందరినీ కూడా ఆశీర్వదించిన తండ్రి గారికి మళ్ళీ మన కోసం ఈ యొక్క గొప్ప ఆలయాన్ని గుడిని ఏర్పాటు చేసిన తండ్రి గారికి మనమందరం కూడా మన యొక్క కరతాళ ధ్వనులతో తండ్రి గారికి వందన సమాజంలో సమర్పించుకుందాం. థ్యాంక్ యూ మరి. ప్రియమిత్రులారా, ఎంతో మంది పెద్దలు మన మధ్యలో ఉన్నారు. మన యొక్క సంబరాల్లో పాల్పంచుకొని మన కోసం ప్రార్థన చేయడానికి మనలందరినీ కూడా దీవించడానికి నల్గొండ నుంచి మన కోసం ప్రయాణం చేసి వచ్చిన పెద్ద సిస్టర్ సిస్టర్ జెసీ జార్జ్, మన యొక్క సిస్టర్లకు అమ్మగారులకు మదర్ జనరల్, అదేవిధంగా ఎంతో గొప్ప కార్యములు ఆ యొక్క సభల ద్వారా మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కాదు మన భారతదేశమంతా ఆ యొక్క సభ గొప్ప కార్యక్రమాలు సేవ దేవుని యొక్క పేరిట అందజేస్తున్నారు. కాబట్టి ప్రియ జెసీ అమ్మగారు, మా యొక్క సంతోషంలో ఆనందంలో పాల్పంచుకొని మా కోసం ప్రార్థన చేయడానికి వచ్చిన మీకందరికీ మా తరపున, మా యొక్క బెత్రాళ్ళ తరపున, మా యొక్క ప్రజల తరపున, గురువులందరి తరపున మీకు కృతజ్ఞతావందనములు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్. మన డీన్ సాముల వారు, మరడి ఫాదర్ గారు, అదేవిధంగా ఇక్కడ చేరిన గురువులు, మళ్ళీ కన్యాశ్రీలు, మళ్ళీ సంఘ పెద్దలు, బంధువులు, స్నేహితులు, మళ్ళీ యువతి యువకులు, మళ్ళీ మన కోసం ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించడానికి ఎన్నో రోజుల నుంచి చాలా చాలా కష్టపడి పనిచేసి చివరికి ఈ యొక్క దేవాలయాన్ని ఇంత అందవంతమైన ఒక దేవాలయంగా నిర్మించిన మన యొక్క ఇంజనీర్, కాంట్రాక్టర్, సూపర్వైజర్స్, వర్కర్స్, మళ్ళీ ఈరోజు ప్రత్యేకంగా మన పూజాబల్లో మనకు పూజ సక్రమంగా సమర్పించి ఆ యొక్క ఆరాధన కార్యక్రమము చాలా భక్తితో మనం చేయడానికి మనకు సహకరించిన గాయక బృందం, అమృతరాజు, సిస్టర్ సిసీలియా, మళ్ళీ మిగతా సిస్టర్స్, అదేవిధంగా సౌండ్ లైట్ ఎంతో డెకరేషన్ చేసిన వారు, అదేవిధంగా మనకు తబర్నకల్ ఇచ్చిన జయంజయ నవజీవన్ అమ్మగారులు, మళ్ళీ ఇక్కడ పనిచేసిన మేసన్స్, పెయింటర్స్, మళ్ళీ చూడండి గ్లాస్ వర్కర్స్, ఎంత అందమైన ఒక గ్లాస్ వర్కర్స్ మన గుడి కోసం వారు చేశారు, మళ్ళీ కార్పెంటర్స్, మళ్ళీ మన గుడికి మళ్ళీ ఈ యొక్క పూజా వస్త్రములు కానీ పూజా వస్తువులు కానీ ఈ యొక్క స్వరూపాలు కానీ అర్పణ చేసిన చాలామంది ఉన్నారు. వారందరినీ కూడా స్మరించుకుని వారికి నేను కృతజ్ఞతా వందనములు తెలియజేస్తున్నాను. మీ బిడ్డ కుమారులను మేము ఆరాధించి వారితో వారి రక్షణలో ఐక్యత చెందినట్లు ఆశీర్వదించండి. మా నాలుగైదు ద్వారా మేము చేయించున్నాము. ఇప్పుడు శిలువ స్వరూపములను ఆశీర్వదించుట. శిలువయందే మన రక్షణ, శిలువపై మృతి చెంది మనకు జీవాన్ని ప్రసాదించి శిలువ మన విడుదల పెంచుతుంది. కనుక
మా రక్షణకు ప్రతీకగా నిలుస్తున్న ఈ శిలువ స్వరూపమును ఆశీర్వదింపుడు. రక్షణ శాశ్వత జీవితము క్రీస్తు శ్రమలందే ఉన్నదని మేమంతా గ్రహించి మా శిలువలను అనునిత్యం మోస్తూ ముందుకు సాగేలా ఆశీర్వదింపుడు. ఓ ప్రభువా, మేము మిమ్ము ప్రేమించుచున్నాము, అనుదినము మేము అనుసరింప ప్రయత్నించుచున్నాము. అందులకు వాళ్ళ శక్తిని ఆశీర్వదించండి, వరప్రసాదములను దయచేయండి. మీ మాతయు మా మాతయు నైన కార్మెల్ మాత గారి స్వరూపమును, పునీతంతోని వారి స్వరూపమును, దివ్యబాలయసు స్వరూపమును మరియు పునీతుల స్వరూపములను ఆశీర్వదించండి. మిమ్ము ప్రేమించి సేవించుట యందు వారిని అనుసరించుటకు మాకు సహకరించుడు మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఇప్పుడు మనందరి మీద ప్రత్యేకమైనటువంటి దీవెనలను అనుగ్రహిస్తారు పీఠాధిపతులు. వీలైనంత వరకు దయచేసి మోకాలు నిలబడండి, లేదా లేచిన నిలబడండి. కార్మెల్ మాత ప్రార్థనాలయ అంకితోత్సవమునకు మిమ్ము చేరబిలిచిన ఇహ పరముల ప్రభు అయిన సర్వేశ్వరుడు తన సర్గపు ఆశీస్సులను మీపై మెండుగా కురిపించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్ము పూర్తిగా శుద్ధి చేసి మీయందు వసించునుగాక. సకల పునీతులతో పాటు మీరు స్వర్గానందమునకును వారసులగుదురుగాక. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. అధిపతులు, ఈ విచారణను తయారు చేసి ఈ యొక్క దేవాలయం కోసము అహర్నిస్సులు కృషి చేసి ఉన్నారు ఎంతో ప్రణాళికతోనూ. ఇక్కడ దైవ ప్రజలందరూ కూడా దేవుని సన్నిధికి చేరాలన్నటువంటి ఉద్దేశంతో గురి నిలయము మరియు కార్మెల్ మాత దేవాలయమును నిర్మించున్నారు. కనుక ఈరోజు ప్రత్యేకముగా ఈ యొక్క సంతోషకరమైనటువంటి రోజున మన యొక్క పీఠాధిపతులను మనమందరం కూడా ఘనంగా సన్మానించుకుందాం. మన యొక్క పీఠాధిపతులు పీఠము ముందుకు రావాలని మనవి చేస్తూ ఉన్నాము. అందరం కూడా గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొట్టి మరి మన యొక్క తండ్రి గారిని అభినందించుదాం. గట్టిగా మీ యొక్క చప్పట్లు గట్టిగా రావాలి, గట్టిగా. సంఘ పెద్దలు యూత్ అలాగే పూలదండతో మన యొక్క కేడీ గారు మన బిషప్ తండ్రి గారిని సన్మానిస్తూ ఉన్నారు. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి సిస్టర్ రెవరెండ్ సిస్టర్ జెస్సీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. సిస్టర్ అందరం గట్టిగా చప్పట్లు కొడదాం, కొట్టం గట్టిగా, గట్టిగా చప్పట్లు కొట్టాలి.
గట్టిగా చప్పట్లు పట్టి మరి యూత్ ఎంతో కష్టపడి పనిచేశారు. మరి మన యొక్క మేతను చేసినటువంటి యొక్క మనకి గాను ఎంతో ధన్యవాదములు తెలుపుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సంఘ పెద్దలు మరి మన యొక్క తండ్రి గారు సిస్టర్ జెస్సీ గారిని మరి సన్మానం చేస్తున్నారు. సెలవుతోను పూల తండ్రులతో అందరం కూడా గట్టిగా చప్పట్లు కొడదాం. భగవంతుడు వారిని దీపించమని ఈరోజు మన మధ్యకు వచ్చినటువంటి ఆ సిస్టర్ను సంఘ పెద్దలు మన యొక్క తండ్రి గారిని సన్మానం చేస్తూ ఉన్నారు. సెలవుతోను మరియు పూలదండతోను అందరం గట్టిగా చప్పట్లు కొడతానే ఉండాలా. గట్టిగా 1 2 3 గట్టిగా. మరి సంఘ పెద్దలు ఎంత కష్టపడి పనిచేశారు. మరి మన తండ్రి గారిని సన్మానించడం జరుగుతుంది. సెలవుతో సన్మానం చేస్తూ ఉన్నారు. అందరం కూడా గట్టిగా చప్పట్లు కొడతాము. అలాగే నరసింహారావు సార్ ఇంజనీర్ వినయ శీలి మరి ఎంతో చక్కగా ఈ యొక్క దేవాలయం నిర్మించారు. అందరం కూడా గట్టిగా చప్పట్లు పెట్టుదాం. ఇప్పుడు సంఘ పెద్దలు కూడా వారిని సన్మానం చేస్తూ ఉన్నారు. సంఘ పెద్దలు దయచేసి ముందుకురండి. సంఘ పెద్దలు కూడా వారిని సన్మానం చేస్తూ ఉన్నారు. అలాగే సిస్టర్ సునీత మరి చివరిన అన్ని పనులు తానై భారమై ఎంతో చక్కగా ఏర్పాటు చేస్తున్నాడు. రెవరెండ్ ఫాదర్ కేడి జోసెఫ్ గారు మరి పీఠం దగ్గరికి రావాలని మనం చేస్తూ ఉన్నాము. సంఘ పెద్దలు వచ్చి వారిని సెలవుతోను మరియు పూలమాలతోనూ సత్కరించాలని మనం చేస్తూ ఉన్నాము. అందరం గట్టిగా చప్పట్లు కొడదాం. ఫాదర్ గారు ఎంతో కష్టపడి మరి ఈరోజు మీ అందరికీ కూడా ఈ పనులన్నీ ఏర్పాటు చేస్తున్నారు. ఫాదర్ గారికి అందరం గట్టిగా 1 2 3 స్టార్ట్. గట్టిగా 1 2 3. యూత్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు స్వామి. ఎంతో మంది యువతి యువకులకు మంచి ఒక ఆదర్శ ఫాదర్ గా ఉండి యువతి యువకులను ముందుకు నడిపిస్తున్న ఫాదర్ ఈరి బాలరాజు గారిని మసీదుపురం యూత్ కర్మల్ మాధా యూత్ సన్మానిస్తున్నారు. అందరు కూడా చప్పట్లు కొట్టాలి. అందరు కూడా